బాలవర్ధునకు ఇష్ట పరమాత్మకు దయ సంఘానికి దయ మేనేజర్లకు గ్రామ పెద్దలకు మాట పూర్తలకు మాటలు బంధ్రాదులకు గారి పాదపద్మములకు మీ గురు పాదపద్మములకు సిద్ధార్థన గారికి గారికి చిన్న గారికి కలిగిన కళాకారులందరికీ జై లక్ష్మీరణ గోవింద భాగవత చంద్రశేఖర్ గారికి అలాగే చెక్కలండి లైన్ గా ఏడు సంఖ్యలో కలిసేసి రాండి. మా అలాగే మాలో కానీ మా పిల్లల్లో కానీ ఏ తప్పులన్నా మన గ్రామస్తులే మన పాఠశాల గురువు చెల్లించాలన్నా ఇది దాదాపు నాలుగు నెలలు అయితే తాను బదిలవుతుంది. పిల్లలకి ఒకరోజు కూడా ట్రైనింగ్ అన్ని ఇట్లా ఆడినారంటే మాకేం చాలా సంతోషమే. మాలో కానీ మా పిల్లల్లో కానీ తప్పులు అంటే చెల్లించాలన్నా. థ్యాంక్ యూ అన్నా. కడుపు నొప్పిస్తే నడుము నొప్పిస్తే డాక్టర్ తెలుసు. 50 ఏళ్ళు దాటి తెలుస్తుందండి. 50 ఏళ్ళు దాటితే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు అవుతారు. 1000 రూపాయలు తక్కువేం కాదు. అలాంటిది ఇలాంటి చెక్కల మధ్యన కోలాటమాడితే మనకి ఆరోగ్యంగా ఉంటాం. అలా 1 రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజుకి 4 నెలల కింద నేర్పించిందే ఇంత బాగా చేశారంటే ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసిందే ఇంకా అద్భుతంగా చేసేవాళ్ళు. మరి అంత మంచి గురువు ఈ రోజు మనకున్నారు. అంతరించిపోతున్న కళ కోలాటం, అంతరించిపోతున్న కళ జానపదం, అంతరించిపోతున్న కళ చెక్కల మధ్యన అలాంటి మా ఊరి మనుషులు మన ఊరిలో ఒక మనిషిగా కలిసిపోయిన ఒక మంచి వ్యక్తికి ఈరోజు మనం చెప్పడంతో గట్టిగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దత్త మాస్టర్ గారు కూడా ఎంత ఎండనక ఆ ఎండలో కాళ్ళు మణుతున్నా కూడా పిల్లలు చేశారు. ఎంత యాక్టివ్గా చేస్తున్నారంటే మరి ఇంత కష్టమైన సుబ్రహ్మణ్య గారికి దత్త మాస్టర్ దప్పు కొట్టడం కూడా అంత ఆశామాషి కాదు. చిన్నపిల్లలకి నేర్పించడం అంటే చాలా కష్టం. ఇక్కడ డిఫరెంట్ చిన్నపిల్లలు కొద్దిగా ఏజ్ బట్టి మారుతుంటారు. చిన్నపిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కొంచెం పెద్ద అన్ని వయసులను కలుపుకొని వాళ్ళకి నేర్పించడం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని కూడా ఇష్టంతో చేసిన మన చంద్ర అన్న గారికి దప్పు మాస్టర్ గారికి మన ఊరి గ్రామస్తులు అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎప్పుడు పిలిచినా మాతో పాటు వచ్చినందుకు అప్పుడు ఒక మాట పిల్లగానే వచ్చినందుకు మనస్ఫూర్తిగా మన ఊరి గ్రామం తరఫున మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం అండి.